భక్తి మందారం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ వెల్కమ్. మరి ఈరోజు మన ఎపిసోడ్లో ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి ఒక రోగం గురించి మనం మాట్లాడుకుంటాము. అలాగే ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఒక కొత్త వ్యాధి కాదు, మనందరినీ ఈ టైంలో పీడిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక స్థితి విషజ్వరాలు. మరి ఈ విషజ్వరాలు అనేటువంటివి ఎందుకు వస్తాయి అంటే, విషజ్వరాలు అంటే మన ఆయుర్వేదిక్లో సన్నిపాత జ్వరాలని పిలుస్తుంటాం. సాధారణంగా జ్వరాలు చాలా రకాలున్నాయి. మనకి ఏకాహిక జ్వరాలు, ద్వైక జ్వరాలు, త్రైక జ్వరాలు, చాతుర్థిక జ్వరాలు, విషమ జ్వరాలు, అది రక్తగతం, అస్థిగతం, మేధోగతం, మాంసగతం అని చాలా రకాలైనటువంటి మనకి జ్వరాలు ఆయుర్వేదికులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి మందులు ఉన్నాయి, కానీ చాలా మంచి చిట్కాలు కూడా ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. మరి అటువంటి చిట్కాలు తెలుసుకునే ముందు అసలు విష జ్వరాలు ఎందుకు వస్తాయి? సాధారణంగా ఇప్పుడున్నటువంటి వ్యక్తులందరికీ శుచి శుభ్రత అనేటువంటిది లోపించింది. దానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్కరు కూడా తన శుభ్రమైనటువంటి వాతావరణ పరిస్థితులని అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా రోజు మంచినీటితో స్నానం చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ శీతాకాలంలో సాధారణంగా జ్వరాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే వర్షాకాలంలో కూడా మనకి జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సీజన్ మారేటప్పుడు ఖచ్చితంగా కొత్త క్రిములు ఉత్పత్తి అవుతుంటాయి. మరి అటువంటి కొత్త క్రిములు ఉత్పత్తి అయినప్పుడు మనము ఇమ్యూనిటీ పవర్ని కనుక డెవలప్ చేసుకున్నట్లయితే మనకి విష జ్వరాలు రాకుండా ఉంటాయి. మరి ఈ విష జ్వరాలకు సంబంధించి మనకి కలిగేటువంటి ఇబ్బందులు ఏమిటంటే, తలపోటు, విపరీతమైన తలపోటు, ఒళ్ళు నొప్పులు, శరీరము కాలిపోతుంటుంది, దాదాపు 102, 103, 104 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిది పాదవికి మనకి చాలా ఎక్కువగా జ్వరం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి టైంలో మనకి చలి జ్వరం, వణుకు, ఏం తిన్నా సరే వాంతులు అయిపోవడం లేదా విరోచనలు అయిపోవడం అనేటువంటిది జ్వరాల్లో సాధారణంగా జరుగుతుంటుంది. చాలా మందిలో మూర్చలు వస్తూ ఉంటాయి, అంటే కలుతిరిగి పడిపోవడం లేదా వాళ్ళు ఫిట్స్ వచ్చిన వాళ్ళలాగా కుట్టేసుకోవడం. మరి ఇలాగ ఉన్నప్పుడు మనం చేసేటువంటి చిన్న చిట్కాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా సరే వ్యాధి ముదిరినప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించడం చాలా మంచిది. మరి మన దగ్గరలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రథమ చికిత్సగా నేను చెప్పేటువంటి కొన్ని మందులను గనక మనం వాడుకున్నట్లయితే మనం ఆ వ్యాధి అనేటువంటిది ముదరకుండా మనం ఆ పేషెంట్ ని లేదా ఆ వ్యాధిగ్రస్తుని మనం కాపాడుకోవచ్చు. ఉదాహరణ, మన ఇంట్లో అందరికీ తెలిసినటువంటి ఒక మంచి మూలిక వేము, నేల వేము చాలా చేదుగా ఉంటుంది. మరి ఈ నేల వేము కషాయాన్ని కనుక మనము కొద్దిగా మిరియాల చూర్ణం కలిపి కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి చలి జ్వరాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇదే నేల వేము యొక్క ఆకులు ఒక 5 ఆకులు తీసుకుని 2 మిరియాలు వేసుకుని నూరుకుని ప్రొద్దుటొకరు మాత్ర, మధ్యాహ్నం మాత్ర, సాయంత్రం మాత్ర వేసుకుని చారన్నంగా తిన్నట్లయితే ఎటువంటి జ్వరాలైనా మనకి తగ్గుతాయి. మరి ఇంకో చిట్కా చెప్పుకుందామా, తిప్పతీగ లేదా దీన్నే అమృతవల్లి అని మనం పిలుస్తూ ఉంటాం. మరి ఇది చెట్టు మీద అలాగా వేలబడుతూ ఉంటుంది. మరి ఈ ఆకుని తీసుకుని దానికి మిరియాలు కలిపి కనుక మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల కనుక తీసుకున్నట్లయితే చలి జ్వరాలు చాలా బాగా తగ్గుతాయి. మరి ఇంకొక మంచి చిట్కా, మన ఇంట్లో ఉండేటువంటి తులసి ఆకు, ఈ తులసి ఆకు యొక్క రసము అలాగే మిరియాల చూర్ణం కనుక కలిపి తీసుకున్నట్లయితే సాధారణంగా జ్వరాలన్నీ బాగా తగ్గుతాయి. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని విషయాల్లో కూడా మనం మిరియాలు వాడుకుంటున్నాం. మిరియము అంటే సూర్యుడికి ప్రతీక, మనకి జ్వరాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి, జ్వర క్రిములని నాశనం చేసేటువంటి శక్తి మనకి మిరియాల్లో ఉంది. కాబట్టి ప్రతి వస్తువుకి కూడా మనం మిరియాలు చేర్చుకున్నట్లయితే మంచిగా ఆ విషమ పరిస్థితి నుంచి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తేలికైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఒంటిపూట భోజనం చేయాలి. లంకనం పరమౌషధం, జ్వరం గురించి చెప్పేటప్పుడు లంకనం పరమౌషధం, పచ్చం దివ్య ఔషధం, ఏ మందు అయితే డాక్టర్ ఇచ్చారో, ఏ పచ్చం అయితే ఉందో అది లిమిటెడ్ గా తీసుకోవాలి. అలాగని పూర్తిగా గనక లంకనం చేస్తే ఇప్పుడున్నటువంటి హ్యూమన్ బాడీలో చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా పస్తులు ఉండక్కర్లేదు, తేలికైనటువంటి ఆహారం తీసుకున్నట్లయితే మనకి ఈ వ్యాధి నుంచి మంచిగా
తగ్గి మంచి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు చిట్కాలు కాకుండా ఇంకా చాలా చిట్కాలు మనం తెలుసుకోవచ్చు. మరి అందరికీ బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు, విషమ జ్వరం చుట్టుపక్కల అన్ని చోట్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఏమిటంటే పసుపుని ఖచ్చితంగా అందరూ వాడాలి. అలాగే వేపకు సంబంధించినటువంటి ధూపాన్ని దీపాన్ని వేసుకోవడం అనేటువంటిది మనకి శాస్త్రీయ సంప్రదాయంలో గుగ్గులం సాంబ్రాణి ఇత్యాదులు వాడటం, అలాగే మనకి ముద్దాత్ కర్పూరం కుజనా పువ్వు వామ పువ్వు కలిపినటువంటి మిశ్రమాలని మనము దగ్గరలో పెట్టుకున్నట్లయితే ఈ జ్వరాల్లో వచ్చేటువంటి విషమ స్థితి నుంచి మనం చాలా తొందరగా బయటపడగలుగుతాం. మరి విష జ్వరాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అలసత్వం ప్రదర్శించకూడదు. నేను చెప్పినటువంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యాధి తగ్గుతుంది. తగ్గిన వెంటనే దగ్గర ఉన్నటువంటి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంకా మంచిగా మనం ఆరోగ్యం. మరి ఇప్పుడు విషమ జ్వరాల గురించి తెలుసుకున్నాం కదా, మీలాగే చాలా మంది విషమ జ్వరాలతో బాధపడి ఉండొచ్చు. మరి వాళ్ళు కూడా ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి చిన్న చిట్కాలను ఆలోచించాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అలాగే షేర్ చేయండి, అందరికీ కూడా ఆయుర్వేద జ్ఞానాన్ని అందరికీ పంచండి. మరి ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.